స్మృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి కథతో ప్రారంభించుకుందాం. కథ పేరు తగిన అభ్యర్థి. రామచంద్రాపురంలో రామయ్య అనే ఆసామి అంతో ఎంతో కలిగినవాడు, అంటే కొద్దిగా ధనవంతుడు. పట్టణంలో దినుసుల వ్యాపారం చేసి ఓ మోస్తరుగా వెనకేశాడు, అంటే వ్యాపారం చేసుకుంటూనే కొంత ధనాన్ని పొదుపు చేసుకున్నాడు అని అర్థం. తన వ్యాపారాన్ని విస్తరించాలని తలచిన రామయ్య తన వ్యవహారాలను చక్కబెట్టే నిపుణుని నియమించుకోవాలని భావించాడు. అంటే మరి వ్యాపారం పెంచుకోవాలి అంటే అన్ని ఒక్కళ్లే నిభాయించుకోలేరు గనక ఇంకొక మనిషిని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఒక రాత్రి రచ్చబండ దగ్గర తన స్నేహితుడు చంద్రయ్య తారసపడగా ఆపి ఈ విషయమే సలహా అడిగాడు. అయితే తన వ్యాపారాన్ని విస్తరించదలుచుకున్నానని, మిగతా విషయాలు చూసుకోవడానికి తనకు ఒక యువకుడు అవసరమని తన స్నేహితుడిచే చెప్పడం జరిగింది. చంద్రయ్య కొద్దిసేపు ఆలోచించి, మా బంధువుల్లో ఇద్దరు యువకులున్నారు, జమీందారీ దివాణంలో మంచి పదవులు అలంకరించారు, వారిరువురిని మీరు పరిశీలించవచ్చు అన్నాడు చంద్రయ్య. రామయ్య నవ్వి, నీకు అభ్యంతరం లేకపోతే వారిద్దరిని నేను పరీక్ష చేస్తాను, చుట్టం చూపుగా వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించు అన్నాడు స్నేహితుడు వంక చూసి. ఓ తప్పకుండా, జమీందారీ దివాణంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కనుక ఆ యువకుల్ని నేను తప్పకుండా పరీక్షిస్తాను, కాకపోతే పరీక్ష కోసం అన్నట్టుగా కాకుండా ఏదో వాళ్ళిద్దరిని మీ ఇంటికి పిలు, నేను చుట్టం చూపుగా వచ్చినట్లుగా వచ్చి మాటల మధ్యలో పరీక్షిస్తాను అన్నాడు రామయ్య. 2 రోజుల తర్వాత చంద్రయ్య ఇంట దిగాడు జ్ఞానేంద్రుడు, శివుడు. అంటే వచ్చిన యువకుల పేర్లు జ్ఞానేంద్రుడు, శివుడు. చంద్రయ్య కబురునందుకుని ఒకరోజు ఉదయాన్నే చంద్రయ్య ఇంటికి వెళ్ళాడు రామయ్య. వాకిలి అరుగు మీద జ్ఞానేంద్రుడు, శివుడు చదరంగం ఆడుతున్నారు. ఇద్దరూ కూడా చదరంగం అంటే చెస్ పిల్లలు. కొద్దిసేపటి తర్వాత రామయ్య చంద్రయ్యను ఉద్దేశించి వెంటనే ఇట్లా అంటున్నాడు, తన స్నేహితుడిని ఉద్దేశించి, రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి, అసలు ముందు రోజుల్లో బతకటం ఎవరికైనా కష్టమే అన్నాడు ఎంతో దిగులుగా. వెంటనే శివుడు కల్పించుకుని, ధరలు మండిపోవటం పెద్ద విషయం కాదు, అందుకు తగ్గ సంపాదన కోసం ఒళ్ళొంచి పనిచేయాలి, అప్పుడు ఇప్పుడు ధనం కోసం అనేక మార్గాలు ఉంటూనే ఉన్నాయి అన్నాడు. అంటే దిగులు పడుతూ కూర్చుంటే ఏ పని జరగదు, కాబట్టి ధరలు పెరుగుతుంటే మనం కూడా ఆదాయాన్ని పెంచుకోవాలి అన్నాడు శివుడు. జ్ఞానేంద్రుడు మౌనంగా ఉండటం చూసి, నీవేమంటావు అన్నాడు రామయ్యడు ఆసక్తిగా. జ్ఞానేంద్రుడు ఒక నిట్టూర్పు నిడిచి, శివుడి అభిప్రాయంతో నేను ఏకీభవించలేను, ధరలు అదుపులో ఉండకపోతేనేం, కోరికలను అదుపులో ఉంచుకోవచ్చుగా, తాహతుకు మించి ఆలోచిస్తే ఎంత సంపాదించినా సరిపోదు, అత్యాశ అనక అనేక పాట్లకు కారణమవుతుంది అన్నాడు. అంటే సంపాదన వస్తుందో రాదో మనకు తెలీదు, ఆ సంపాదన పెంచుకునే మార్గాలు ఉన్నప్పటికీ అవకాశం రావాలి కదా, కాబట్టి ఆ అవకాశం వచ్చేదాకా ముందు కోరికలను అదుపులో ఉంచుకోవచ్చుగా, అత్యాశే అన్ని అనర్థాలకు మూల కారణం కదా అన్నాడు జ్ఞానేంద్రుడు. తిరిగి రామయ్య, లోకంలో అరాచకాలు మితిమీరిపోతున్నాయి, చిన్న చేపలు బతకడం కష్టమే, మిగిలిన వాళ్ళు బలవంతులు తమ కింది వారిని అణచివేయడానికి చూస్తున్నారు, బలహీనులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు, లోకం తీరు ఎప్పుడు మారుతుందో అన్నాడు బాధగా. వెంటనే శివుడు, మారని లోకం తీరు గురించి ఎదురు చూసే కన్నా మనుషులే వాళ్ళ తీరు పూర్తిగా మార్చుకుంటే పోలా, ఎదిరించి సత్తా కలిగి ఉంటే చాలు, జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు, ఎవరికైనా ఈ రోజుల్లో కండబలం అవసరం అన్నాడు శివుడు. అంటే అర్థమేంటంటే బలవంతుడు బలహీనుణ్ణి అణచేస్తున్నాడు అంటే వెంటనే శివుడు చెప్పిన మార్గం ఏంటి అంటే ఆ బలహీనుడు కూడా బలవంతుడవడానికి ప్రయత్నించవచ్చు కదా. జ్ఞానేంద్రుడు ప్రశాంతంగా నవ్వి, శివుడి అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించను, ఎవరికైనా అన్ని బలాల్లోకి బుద్ధి బలం ముఖ్యం, ఎదురు తిరిగితే అది ఇంత మరింత జటిల సమస్యకు దారితీస్తుంది, ప్రాణహాని కూడా కావచ్చు, బతకడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నట్లే అందరికీ సరైన మనస్సాక్షి ఉంటే చాలు, ఏ విధమైన తారతమ్యాలు లేకుండా అందరూ వారి వారి పనుల్లో ఉండగలుగుతారు, అసలు మనస్సాక్షికి మించిన న్యాయస్థానం మరొకటి ఉంటుందా అని తన అభిప్రాయాన్ని తెలియచేశాడు జ్ఞానేంద్రుడు. అంటే ఇప్పుడు బలహీనుడు బలవంతుణ్ణి ఎదుర్కోవాలి అంటే అన్ని బలాల్లోకి బుద్ధి బలం గొప్పది అన్నారు పిల్లలు. అందుకే గమనించారా, ఔరంగజేబుని గడగడలాడించాడు మన శివాజీ బుద్ధిబలంతోనే, అందుకని ఇక్కడ జ్ఞానేంద్రుడు అదే ముక్క చెప్పాడు.
అంతలోపు చంద్రయ్య ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఊరి రచ్చబండ దగ్గర చిన్న కలకలం వినిపించింది. రామయ్య చంద్రయ్యలు అక్కడికి వెళ్తుంటే జ్ఞానేంద్రుడు శివుడు కూడా వాళ్ళను అనుసరించారు. రచ్చబండ దగ్గర ఊరు ఊరంతా పోగయింది. రెండు దునాల నుండి సాగుతున్నటువంటి తంతే వీరుడు రంగడు అనే ఇద్దరు యువకులు యథావిధిగా తమ తమ బాధలను గ్రామాధికారికి వినిపిస్తున్నారు. రచ్చబండ దగ్గర ఏదో కలకలం వినిపించేటప్పటికీ ఇద్దరూ కలిసి అటుగా వెళ్లారు రామయ్య చంద్రయ్య. వాళ్ళను అనుసరించాడు జ్ఞానేంద్రుడు శివుడు కూడా. అయితే రచ్చబండ దగ్గర గొడవ జరుగుతున్నటువంటి వాళ్ళు గ్రామాధికారికి దేని మీదో ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామాధికారి న్యాయం చెప్తున్నాడు. ఆ న్యాయం చెప్పేటువంటి విధానాన్ని ఇద్దరూ గమనించారు. ఆ వచ్చినటువంటి తగవు గ్రామాధికారి చెప్పినటువంటి న్యాయం రామయ్య చంద్రయ్య ఇద్దరు యువకుల వంక చూశారు. గ్రామాధికారి చెప్పినటువంటి మరి చెప్పిన న్యాయం న్యాయమేనా అని అన్నట్టుగా చూశారు. వెంటనే శివుడు అంతేగా మరి ఇప్పుడు చెప్పుకున్న సమస్యకి గ్రామాధికారి పెద్ద గనక ఆయన ఏది చెప్పినా మనం నమ్మాల్సిందే అన్నాడు. కానీ జ్ఞానేంద్రుడు మాత్రం వెంటనే అట్లా ఆలోచించి కాదు, గ్రామాధికారి అక్కడ న్యాయం చెప్పాడు కరెక్టే, కానీ న్యాయం చెప్పే ముందు తను కూడా తనంతట తానుగా వెళ్ళి విషయాన్ని పరిశోధించి వచ్చి న్యాయం చెప్తే బాగుంటుంది అన్నాడు. వెంటనే రామయ్య సంతోషించి చంద్రయ్యకు జ్ఞానేంద్రుణ్ణి తన అభ్యర్థిగా ఎంచుకోవటం జరిగింది. ఎందుకని ఎప్పుడూ కూడా ఏ ఆలోచనకి తొందరపాటు పనికిరాదు. దేన్నైనా సరే మన కళ్ళు మన కళ్ళతో చూసింది, మనం చెవులతో విన్నది, మనం గ్రహించింది ఒక్కొక్కసారి తప్పవ్వచ్చు. మన కళ్ళు మన్నే మోసం చేయొచ్చు, మన చెవులు కూడా మనల్ని మోసం చేయొచ్చు. కాబట్టి పరిశీలన దృష్టితో మనంతట మనం మరికొంత విషయాలు గ్రహించిన తరువాత మాత్రమే న్యాయం చెప్పటం సబబు అన్నది జ్ఞానేంద్రుడి అభిప్రాయం. దీంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించారు. కనుక పిల్లలు ఎప్పుడైనా సరే ఆలోచనతో చేసే పని, అలాగే బుద్ధిబలంతో చేసేటువంటి పని ఎప్పుడు విజయాన్ని చేకూరుస్తుంది అంటే సందేహం లేదు కదూ. బాగుంది కదా కథ. మీరందరూ కథలోని నీతిని గ్రహించారనే అనుకుంటున్నా.